మాట్లాడినా గణేష్ వస్తున్నాడమ్మా చెప్పన్న నేను నేను మాట్లాడలేను నిమ్మల చెప్పన్న ప్రచారం చేసి ఉభయ చేసేది మర్చిపోయింది కాదు రాజకీయంగా ఎదుర్కోండి ఇంకన్నా వస్తున్నా మిత్రులకు నమస్కారం ఈరోజు మీడియా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 2018 ఎలక్షన్లో గౌరవ మంత్రి గారు ఏదైతే నామినేషన్ చేసినారో 2014, 2015 నాడు మూడు సెట్లు నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 2019, 2011, 2018 నాడు ఇంకో సెట్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ మూడు సెట్ల నామినేషన్ వేయడం అఫిడవిట్ సమర్పించలేదని వీళ్ళు కోట్టుకోవడం, కోర్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్పిందంటే అప్పుడు వీటిలో నాలుగు సెట్లు నామినేట్ చేస్తే వెబ్సైట్లో కనబడేది ఒకటే సెట్ అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది క్లియర్ కట్గా. ఇవన్నీ తెలుసుకోకుండా ఈరోజు మన మంత్రి గారిని గత నెలల తరబడి యూట్యూబ్ ఛానల్లో అక్కడ మీడియాలో అనేక రకాలుగా ఈరోజే పదవి అయిపోతుంది అనే ప్రజలను ప్రయభ్రాంతులకు గురి చేసి అయోమానానికి గురి చేసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఒక ఇద్దరు ఈరోజు అడ్వకేట్లు అయి ఉండి ఒక ఆయన మాజీ మంత్రి పి చంద్రశేఖర్ న్యాయశాఖ మంత్రి అడ్వకేట్గా, మరొక ఆయన అడ్వకేట్గా ఉండి అడ్వకేట్ అనే దానికి అర్థం లేకుండా వీళ్ళకు న్యాయవాదులు కాదా అనే ఈరోజు కోర్టు ఎలక్షన్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనరు 2022 నాడు ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన క్లీన్చిట్. ఇది తెలుసుకోకుండా ఇది ఏదైతే పిటిషనర్ వేసిందో ఆ పిటిషనర్ ఏదైతే ఉందో కోర్టులో వేయకుండా ఇంకో ప్రైవేట్ పిటిషన్ వేసి కోర్టునే తప్పుదోరు పాటించిన వ్యక్తి ఈ ఎవరైతే పిటిషనర్దారు ఉన్నారో అటువంటి వ్యక్తులు వాళ్ళు బ్లాక్ మెయిలర్స్ ఉండి వాళ్ళ మాటలు విని ఇటువంటి చదువుకున్నారు, జ్ఞానం ఉంది, అడ్వకేట్గా ఉన్నారు, ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు, ఆయన అడ్వకేట్ చేసిండు, న్యాయశాఖ మంత్రి చేసిండు, ఇంత పెద్ద పదవులు ఉండి ఏదైనా మా మంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ఆటంకం కలిగించే విధంగా మనోభావాలు దెబ్బచేసే విధంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇటువంటివి తప్పుడు కేసులు పెట్టకండి. ఈరోజు ఎలక్షన్ కమిషనర్ ఇచ్చినది, ఆ రోజు ఇచ్చినది మీకు అందరికీ ఇస్తాను. ఖచ్చితంగా ఇటువంటివి ఎవరైతే మీడియా ముందు కూడా మాట్లాడకూడదని కూడా వాళ్లకు చెప్పడం కూడా జరిగింది. ఎవరే కానీ పిటిషనర్దారు కానీ ఎవరే కానీ మీడియా ముందు కూడా వాట్సాప్లో కూడా ఎవరికి ఇచ్చేయకూడదు అనేది కూడా ఉంది. తప్పుడు సమాచారం ఇవ్వకూడదు ఉంది, దాన్ని ఇచ్చేసి ఇంకా ఇప్పుడే అయిపోతుంది, మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు పదవి పోతుంది అని కోర్టునే తప్పుదావ పట్టించిన వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు ఈ సమాజంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ మంత్రివారి మహబూబ్నగర్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పథంలో తీసుకొస్తుంటే మీరు కూడా ప్రజల లోపల తిరగండి. మీరు ప్రజల మన్ననం పొందండి, కానీ ఇటువంటి లేనిపోని అబద్ధాలు ఎవరో చెప్పినటువంటివి వాళ్ళు అంతా బ్లాక్ మెయిలర్సు, వాళ్ళ మాటలేని మీరు కూడా మీ గౌరవాన్ని తక్కువ చేసుకునే విధంగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి మీరు ఇటువంటిది మళ్ళొకసారి ఎవరైనా ఇన్ని రోజులు సహనం ఓపికతో ఉన్నాం మీలాగా విచక్షణ కోల్పోయి మేము మాట్లాడితే మాట్లాడగలం, కానీ మేము మీ విచక్షణకే వదిలేస్తున్నాం కాబట్టి మంచిగా చెప్తున్నాం. ఏది ఏమున్నా ప్రజాస్వామ్యబద్ధంలో మీరు ప్రజలకు ఏమన్నా మంచి చేసి ప్రజాస్వామ్యంలో గెలవాలి తప్ప ఈరోజు ఏమి చేయలేరు. మా మంత్రి గారు వచ్చినాక తెలంగాణ మహబూబ్నగర్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిండు, మీకు ఎలాంటివి లేవు, ఏదో ఒకటి బురదజల్లి రాజకీయం చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మానుకోవాలని విధవు పలుకుతున్నాను. మరొకసారి ఎవరైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ కూడా కోర్టును కూడా తప్పుతో పట్టించి ఇటువంటి కేసులు వేయడము చాలా దురదృష్టకరం. ప్రజలు ఇది దీన్ని అర్థం చేసుకుంటారని మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను.